పడుతుంది అంటే అయిపోయినట్టు అనేది అయిపోయినట్టు సార్ అంటే అయిపోయినట్టునా అయిపోయినట్టు సార్ ఈ చేరువా మటన్ పీస్ మాత్రం అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ మా స్టాఫే మాకు దేవుళ్ళు మటన్ కుండ బిర్యానీ సార్ ఇది మటన్ కుండ బిర్యానీ అవును సార్ ఇదేంటి మటన్ ఉడికించిన మటన్ లైట్గా బాయిల్ చేస్తాం సార్ ఆఫ్ బాయిల్ చేస్తాం ఇట్లా చేసుకుంటాం పీసులు సార్ 8 ఏళ్ళే సార్ 8 సంవత్సరాలు అవును సార్ కల్లూరు రెస్టారెంట్ సార్ నాలుగోది సార్ ఇది మసాలా సార్ 1-2 వందల బిర్యానీ గిట్ట మసాలా కూడా పెట్టుకుంటాం ఇది అయిపోతే మళ్ళీ తయారు చేసుకుంటాం 20 నిమిషాలు పడుతుంది సార్ 20 నిమిషాలు పడుతుంది ఫుల్ వేడి ఉంటుంది సార్ అది ఒక్క బిర్యానీ చేయడానికి 20 నిమిషాలు టైం పడుతుంది ఇట్లా మసాలా తయారు చేసుకుంటాం చేస్తాం 8 కేజీలు అంటే పైకి పంపి మనం 8 కేజీలు అంటే పైకి పంపించాలన్నాను ఇక్కడ మటన్ ఉంది లోపల అవును సార్ 8 పీసులు మటన్ మటన్ 6 సార్ చిన్న ఉంటే 7 పీసులు వస్తుంది 1/2 కేజీ పైన ఉంటుంది మటన్ 1/2 కేజీ 1/2 కిలో పైన వస్తుంది వేసుకుని రైస్ వేసుకుంటాం రైస్ వేయాలా రైస్ రైస్ ఇట్లా బాయిల్ చేసుకుంటాం సార్ లైట్గా ఇట్లా పొడి పొడి వస్తారా రైస్ బాయిల్ చేసుకొని ఇట్లా పెట్టేసి ఇది కింద మసాలాకి ఈ రైస్ సెట్ అయిపోతుంది నీట్గా మొత్తం నీట్గా అంటే రైస్ మటన్ అంతా ఒకటే మాదిరి నీట్గా స్మూత్గా బాగుంటుంది ఇది గరం మసాలా సార్ చిట్టికడే సార్ ఎక్కువేస్తే ఘాట్ ఎక్కువైతుంది ఆనియన్ రోస్ట్ పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం ఇది అంతా సార్ ఇది నెయ్యి సార్ నెయ్యి ఒక స్పూన్ ఇది మళ్ళా చేయాలా సార్ మొత్తం పెట్టేసి సార్ ఇది మైదా పిండి తీసుకొని మనకు దమ్ము కావాలంటే లైట్గా ఒక చోట బొక్క పెట్టుకోవాలి గ్యాప్ పెట్టేస్తే గ్యాప్ ఇస్తే నీకు మనకు బిర్యానీ అనేది తెలుస్తుంది ఇది గ్యాప్ మనకి బిర్యానీ అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది బిర్యానీ అది తీసేసాం 10 నిమిషాలకి దమ్ చేసి అలా నిప్పుల మీద మళ్ళీ ఒక 10 నిమిషాలు పెట్టాలా మొత్తం 20 నిమిషాలు సార్ టోటల్ రోజుకి 200 బిర్యానీ చేస్తా సార్ దమ్ము సపరేటు దమ్ బిర్యానీ ఓన్లీ కుండలు కంజు ఫిస్సు నాటుకోడి గొంగుర మటను జొన్న రొట్టె చపాతి పరోటా రాగి ముద్ద అన్నీ ఫేమస్ సార్ మటన్ దమ్ బిర్యానీ అంటనా సార్ అవునులే సార్ మా అక్కడ ఈరోజు బిజీ సార్ అప్పుడు ఇక్కడ 4 కిలో పెట్టిన తర్వాత ఏం చేస్తారన్నా
తీసుకొచ్చి బొగ్గుల మీద పెడతారా? ఈ బొగ్గుల మీద పెట్టేస్తాం. బొగ్గుల మీద పెట్టి ఇప్పుడు చూస్తాము, చెక్ చేస్తాము. అది సూప్ వచ్చిందనుకో బయటికి, అయిలేనట. సూప్ రాలేకుంటే బిర్యానీ అయినట. అర్థమైంది. హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. మనం ఇక్కడ కర్నూల్లో ఉన్నాం. అంటే మేము సరదాగా ఆదివారం కదా, ఖాళీ కదా అని చెప్పి బిర్యానీ తిందామని చెప్పి వచ్చాం. సో మన లక్ష్మయ్య, లక్ష్మణ్ణని చూసి కొండ ఈయన ఎక్స్పెక్ట్ అనమాట. ఇలా తిప్పితే లోపల నుంచి నీళ్ళు వస్తున్నాయి రావట్లేదు ఏంటనేది చూసుకున్నాడు. కుక్ అవుతుంది లేదని అలా ఏం చేస్తారండి మీరు చెప్పండి ఒకసారి. 20 నిమిషాలు టైం పడుతుంది. 20 నిమిషాలు టైం పడుతుంది. సో ఇది ఇలా తిప్పుతున్నారు కదా మీరు ఇందాక చెప్పి, తిప్పుతున్నప్పుడు నీరు లేకుంటే అయిపోయినట్టు సార్? నీరు రాకపోతే అయిపోయినట్టు. నీరు వస్తుంటే ఇంకా పెట్టాలి. ఇప్పుడు ఇది మీరు చూస్తారా, ఇది టైం పడుతుంది చూడండి, కొంచెం టైం పడుతుంది. ఓకే సార్. మీరు అన్నాళ్ళు నుంచి చేస్తున్నారు ఈ కొండ బిర్యానీ? మేము ఒక 6 సంవత్సరాలు. మీరు 6 సంవత్సరాలు నుంచి చేస్తాను? ఆయన నేను ఇద్దరు ఒకటే. అవునా? అంతకుముందు మీరేం చేసేవాళ్ళు? నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేస్తున్నాను. మిడతరు మండలం మాది. ఎక్కడ? మిడతరు మండలం సార్. మిడతరు మండలం సైపాలం. వాటర్ ఒక ఒక్క చుక్క పడుతుంది అంటే అయిపోయినట్టు అనేది? అయిపోయినట్టు సార్. అయిపోయినట్టేనా? అయిపోయినట్టు సార్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసినాయి అమ్మా. ఎట్లా ఓపెన్ చేయ అన్న, ఓపెన్ చేయ, వెయిటింగ్. రెడీ చేసా అన్న. ఓ అదేంటన్నా, మటనా? మటన్ సార్. ఇంకో ఇంకో గిన్నె తీసుకో, చికెన్ కూడా ఓపెన్ చేయి. కొండ చికెన్ బిర్యానీ తీయన్న. ఆహా, వాసన అయితే అదిరిపోతుంది బాస్. ఇది మటనా? ఇది చికెన్. చికెనా? ఓకే, తీసేయన్న. ఓహో, అలా కొంచెం వైట్ రైస్ అన్న. చాలు 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 అన్న. ఇంకో ప్లేట్ తీసుకురా అన్న. 5 మంది ఇంకో ప్లేట్ తీసుకురా. గోంగూర తర్వాత షెర్వా ఇచ్చారు, అది కాకుండా ఓన్లీ బిర్యానీ తిన్నా. సీత మటన్ అవుతుంది. డిఫరెంట్ వీల్ ఉంది మొత్తం. కొండలో ఉండడం వల్ల దేర్ ఇస్ అ డిఫరెంట్ ఫీల్ మొత్తం. మటన్ మాత్రం ప్రాపర్లీ గుడ్. షేర్వా అదిరిపోయింది కదా. ఈ షేర్వా మటన్ పీస్ మాత్రం అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్. అమేజింగ్ ఉంది, అమేజింగ్. ఎలా ఉంది షేర్వాత? సో ఇది ప్యూర్ హ్యాపీనెస్. దిస్ ఈజ్ ఆల్ గోంగూర. గోంగూర ద బిర్యానీ గోంగూర పచ్చిమిరపకాయలు కలిపి కొట్టి మిగిలి కూడా ఎలా ఉండాలి ఉంది. పొద్దున చేత టెన్షన్ ఉంది. ఆదివారం ఒక బిర్యానీ తినడం కోసం కర్నూలు వెళ్తున్నాం, ఎలా ఉంటుందో ఏంటో డిసప్పాయింట్ అవుతామని.
దుమ్ము దులిపేసింది, దరదళ్ళు ఆడించేసింది, చాలా బాగుంది. ఓకే చాలు చాలు. సో చికెన్కి మటన్కి మసాలా తేడా ఏం లేదు, ఎందుకంటే వాడే ప్రాసెస్ అంతా సేము, మసాలా సేమ్, అన్నీ సేము. చికెన్ అయితే పెద్ద మటన్ ఉన్నంత కిక్ ఉండదు కదా. బా అంటే కొండలో వాడడం వల్ల నాకు డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది మొత్తం బేసిక్గా. ఏమంటారు ఆ అరోమా కానీ ఆ స్మెల్ కానీ ఇట్స్ నాట్ లైక్ మనం రెగ్యులర్గా వండుకునే బిర్యానీలో లేదు. అంటే ఇప్పుడు కట్టలో తింటే ఒక ఫీల్ ఉంది, గోంగూరతో తింటే ఒక ఫీల్ ఉంది, ఓన్లీ బిర్యానీ తింటే ఒక ఫీల్ ఉంది. మళ్ళీ బిర్యానీలో కూడా లేయర్స్ ఉన్నాయి కదా, వైట్ రైస్తో మసాలా కలుపుకుని ఇతర మసాలాతో తింటే ఒక ఫీల్ ఉంది, అమేజింగ్ ఉంది. వి కమ్ హియర్ డూ ట్రై దిస్ ప్లేస్. కర్నూలులో ఉంటే మాత్రం డెఫినెట్గా రావాలి, తినండి, అమేజింగ్ ఉంది. కాబట్టి వెయిటింగ్ టైము వెయిటింగ్ పీరియడ్ కొంచెం ఉంటుంది, కొంచెం ఓపికగా ఉంటుంది, ఎందుకంటే అప్పటికప్పుడు చేసేస్తారు కాబట్టి బిర్యానీ. కనీసం 20 మినిట్స్ పడుతుంది బిర్యానీ రావడానికి. అదే అంటే సో ఈయన మన ప్రసాద్ రెడ్డి గారు ఓనర్. సో థ్యాంక్ యూ అండి. ఇదే అదిరిపోయింది అంటే మటన్ బిర్యానీ ఎందుకు ఎంత టేస్ట్ ఉందంటే పైన అడిగితే ఇక్కడ పొట్టేలు వేరుంటుంది అని చెప్పి అన్నారు. అవును సార్. సో పొట్టేలు కూడా మీరు ఇక్కడ కటింగ్ చేస్తారా? అవును సార్, పొట్టేలు ఇక్కడనే తీసుకొచ్చి కట్ చేపిస్తాం సార్ మొత్తం. అలాగే ఉంది మొత్తం డిఫరెంట్ మొత్తం అంతా ఇక్కడ తీసుకుంటాం సార్. పొట్టేలు గిటేలు అంత మసాలా మొత్తం మేమే ప్రిపేర్ చేస్తాం సార్, బయట ఎక్కడ కొనేది ఏం లేదు. బయట నుంచి ఏమి మసాలాలు కానీ అల్లం పేస్ట్ కానీ మొత్తం టోటల్ మేమే తీసుకొని వచ్చి చేసుకుంటాం సార్. అందుకు మాకు ఇది ప్లస్ వచ్చేసి మా స్టాఫ్ మాకు చాలా సహకరిస్తారు సార్. మా స్టాఫే మాకు దేవుళ్ళు. చాలామంది ఓనర్లు తిడతా ఉంటారు స్టాఫ్ని. లేదు సార్, నేను అప్పుడప్పుడు రాజధాని దాబా అని ఒక దాబాలో అలాగే అనిపించి తర్వాత మీద అనిపించింది. పాట్ ఓపెన్ చేసిన వెంటనే ఆ వాసన ఏదైతే ఉందో దానికే సగం గడిపోతుంది. మటన్ కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది, చికెన్ కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది సార్. అది కాకుండా మీరు ఇచ్చే షేర్వా అయితే అది షేర్వా ఎలా చేస్తారు? అది వచ్చేసి మొత్తం ఈ బోన్స్ తీసుకొని బోన్స్తో చేస్తాం సార్. మొత్తం షేర్వా బోన్స్తో చేస్తాం సార్. అది మన మటన్ తీసేసి మిగతా బోన్స్ వస్తాయి కదా సార్, ఆ బోన్స్తో చేస్తాం సార్ మొత్తం. అది గోంగూర కూడా చాలా గట్టిగా చాలా చాలా బాగుంది. అవును సార్, గోంగూర కూడా గోంగూర సార్, మీ షేర్వా బాగుంది, మీ బిర్యానీ బాగుంది సార్. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే కొండ బిర్యానీ ఎక్సలెంట్ ఉందని డిసైడ్ అయిపోయాం, తర్వాత దమ్ బిర్యానీ తిన్నాం సార్. ఆ పీస్ ఇలా పట్టుకుంటే కూడా చాలా మెత్తగా మసాలా అంతా దానికి చాలా బాగుంది. అది కూడా చాలా బాగుంది సార్. అది మేము ఇంకా కట్టెల పోయి మేనే చేస్తాం సార్. ఇప్పుడు ఈ 2 రోజులకి గ్యాస్ పెట్టేసుకున్నాము, షిఫ్ట్ చేసుకున్నాం కాబట్టి మొత్తం ఇది ఉంది సార్. చాలా బాగుంది, పొరాట చాలా బాగుంది, రాగి అదేంటి తొందరొట్టి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.